పార్టీని పటిష్టం చేశాడు. దాని ఇంపాక్ట్ ఏమైంది పార్లమెంట్ అదే మొన్న జరిగిన స్థానిక ఎన్నికల్లో మూడవ స్థానానికి దేశ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేసింది. ఇంతకుముందు 7వ స్థానంలో ఉండే. అలాగే చెన్నైలో ఏకంగా 2వ స్థానానికి వచ్చి ఏఐఏడిఎంకే 3వ స్థానానికి వెళ్ళింది. ఆ ఇంపాక్ట్ ఇప్పుడు ఏమైంది శరత్ కుమార్ పార్టీ వచ్చి చేరిపోయింది, పిఎంకే వచ్చి చేరిపోయింది ఇట్లాగా. అలాగే ఆంధ్రప్రదేశ్లో రాజకీయం ఏం చేయాలి, నువ్వు ఇవాళకి వాళ్ళ వైఎస్ఆర్సీపీని పడగొట్టేసేసి భారతీయ జనతా పార్టీకి ఓట్లు టర్న్ కావు, ఎందుకు అక్కడ ద్రవిడ ఎట్లాగా ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ అయినట్టు అట్లాగా. నువ్వు ఏం కొట్టాలి ముందు, తెలుగుదేశాన్ని దెబ్బకొట్టాలి. తెలుగుదేశాన్ని దెబ్బకొట్టేటటువంటి కాన్సెప్ట్ మానేసి తెలుగుదేశంతో కలిసి వెళ్దామని చెప్పి ఇందులో ఉన్నటువంటి తెలుగు నాయకులు అందరూ కలిసి ప్రిపేర్ అయితే ఇంకా వీళ్ళు ఫార్ములా ఎక్కడుంది, వీళ్ళ దగ్గర పాలసీ ఎక్కడుంది, అది సోమవీర్రాజు అది కనిపెట్టాడు, ప్రారంభించాడు. ఆ సోమవీర్రాజుని తొక్కేయడానికి పవన్ కళ్యాణ్ వాడారు వీళ్ళు. పవన్ కళ్యాణ్ ద్వారా సోమవీర్రాజుని పక్కన పెట్టించి ఫైనల్గా మళ్ళీ తెలుగుదేశం అండర్లోకి తెచ్చేలాగా చంద్రబాబు స్కెచ్ నడపగలిగారు. దాని ఇంపాక్ట్ ఇవాళ రోజున అక్కడ సినిమా కనబడుతుంది. చంద్రబాబు ట్రాప్లు ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ పడుతున్నారేమో అనేది ఆయన మాటలు బట్టి ఒక చిన్న డౌట్. ఎందుకంటే మొన్నటి వరకు మనం కూడా విన్నాం జనసేన టీడీపీని గెలిపించండి మేము అధికారంలోకి వస్తే, ఇప్పుడు ఎన్డీఏ అలయన్స్ని గెలిపించండి, ఈయనకంటూ ఒక వ్యూహం ఉంది, అంతకుముందు ఒక షణ్ముఖ వ్యూహం అని చెప్పి చెప్పింది ఈయన, అవన్నీ పక్కకెళ్ళిపోయినాయి మాటల వెనక ఆంతర్యం. అంటే మీరు ఇక్కడ చంద్రబాబు ట్రాప్ వేశారని నేను అనుకోను. పవన్ కళ్యాణ్ ఒక వ్యూహంతో ఉన్నాడు ఆయన, అదే అంటున్నాను, ఆ వ్యూహంతో ఉన్నాడు ఆయన. ఇంకా ఉన్నారు ఆయన వ్యూహం ఏంటంటే ముందు తన అసెంబ్లీలోకి అడుగు పెట్టాలి, అందుకు తన ఒక్కడి వల్ల కాదు చంద్రబాబు సహాయం తీసుకోవాలి, రెండవది తన పార్టీ ఎదగాలి, కనీసం 10 మంది ఎమ్మెల్యేలు వెనకాల ఉండాలి, కొన్ని మంత్రి పదవులు కొన్ని సీట్లు సాధించాలి, అది తన ఒక్కడి వల్ల కాదు, అది తెలుగుదేశం వల్లనవుతుంది. కాబట్టి తెలుగుదేశంతో సహవాసం ద్వారా